పట్టి న్యూస్ రా కదలిరా సఫలతో టీడీపీ అధినేత చంద్రబాబు హోరెత్తిస్తున్నారు. రేపు చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు మండలం రామానాయుడు పల్లెలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. దీంతో సభను విజయవంతం చేయడానికి టీడీపీ సన్నాహాలు చేపట్టింది. 7 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు తరలి రావాలని టీడీపీ పిలుపునిచ్చింది. అదేవిధంగా 100,000 మంది నుంచి 200,000 మంది ప్రజలను తరలించేందుకు భారీ ప్రణాళిక చేపట్టారు. చంద్రబాబు సభతో మరింత జోష్ పెరిగిందంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, సుభాన్, మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రా కదలిరా సభలు విజయవంతంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు చిత్తూరు జిల్లా రామానాయుడుపల్లి వద్ద, ఏదైతే గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి రామానాయుడుపల్లి వద్ద కూడా భారీ బహిరంగ సభ కనీ విని ఎరగని రీతిలో కూడా ఈరోజు ఏర్పాట్లు కూడా చేశారు. మన ముందు అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విశేషాలు కూడా తెలుసుకున్నాం. రేపు జరగబోయే సభ ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉండబోతోంది, ఎందుకంటే రాయలసీమలో చాలా సభలకు వెళ్లా నేను కూడా. రాయలసీమ ప్రాంతంలో కూడా బ్రహ్మాండంగా జరిగాయి. అందుకంటే అంతకంటే కూడా మిన్నగా ఎక్కువగా కూడా చిత్తూరు జిల్లాలో, ఏదైతే గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో, గంగాధర నెల్లూరు మండలంలో, రామానాయుడుపల్లిలో బ్రహ్మాండంగా కూడా ఈ సభ విజయవంతం కాబోతా ఉంది. దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్ని చేశాం. దాదాపు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది వస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గ్రామాలు తిరిగినప్పుడు స్వచ్ఛందంగా మేము రావాలా, మేము వస్తున్నాం, మీరు బండ్లు పంపించినా, ట్రాన్స్పోర్ట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా కూడా మేము వస్తున్నామని చెప్పి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో కనీసం మీరు ఒక బండి అన్న మాకు అవకాశం కల్పించండి, ఎందుకంటే మాకు దొరకట్లేదు, వస్తే మేము బ్రహ్మాండంగా కూడా ఈ కార్యక్రమానికి వస్తామని చెప్తున్నారు. అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం పైన ఉండేటువంటి వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉండేటువంటి వ్యతిరేకత, వీళ్ళు చేసేటువంటి అవినీతి అక్రమాలు దౌర్జన్యాలన్నిటికీ కూడా ఈ సభ, ఏదైతే జరుగుతున్నటువంటి సభ ఒక ఉదాహరణగా కూడా తీసుకోవచ్చు, ఎగ్జాంపుల్ గా కూడా తీసుకోవచ్చు. ఇంత బ్రహ్మాండంగా అన్ని చోట్ల జరుగుతుంది. రేపు చిత్తూరు జిల్లాలో కూడా అంతకు భిన్నంగా కూడా ఈ కార్యక్రమం విజయవంతం కాబోతుందని తెలియజేసుకుంటున్నాను. మనం చూసాం ఇప్పటికే కూడా రా కదలిరా సభలు ఏదైతే ఉన్నాయో విజయవంతమైన నేపథ్యంలో రేపు చంద్రబాబు గారి ప్రసంగం యూత్ కైతేనే, రైతులకైతే ఎలా ఉండబోతున్నారు? ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ 6 పథకాలతో మేనిఫెస్టో పెట్టడం జరిగింది. 6 పథకాల మేనిఫెస్టో ప్రకారం యువతకు గాని, మహిళా రంగానికి గాని, రైతులకు గాని, నిరుద్యోగులకు గాని, అన్ని వర్గాలకు సంబంధించింది మేనిఫెస్టోలో. దాని అన్నింటిని కూడా ఆల్రెడీ మేము గ్రామస్థాయికి తీసుకుని వెళ్ళాం. ముఖ్యంగా మాకు తెలుగుదేశం ఈరోజు గత 3 నెలల నుంచి ఎప్పుడు లేని విధంగా యువత ముందుకు వస్తుంది. యువత ప్రపంచం అనేది ఎవరు అడ్డుకోలేరు. ఈ రోజు కూడా మీరు చూసుంటారు, ఇప్పుడు ట్రైల్కి వచ్చిన వాళ్ళు ఎందుకున్నారు యువత అనేసి. ఈ రాబోయే కాలంలో యువతకు ముందు పీటేస్తామని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా కూడా ఈరోజు యువత ముందుకు ఉంది. అదేవిధంగా మహిళా సోదర మండలి కానీ, రైతులు కానీ మా సభకి దిగ్విజయం అవుతుందని కూడా తెలియజేసుకుంటారు. ఏ విధంగా ఉంది సుభాన్, మరి కొంతమంది కూడా ఉన్నారు, అంటే ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ అదేవిధంగా ఉమ్మడి సభలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా మన ముందు ఏదైతే జనసేనకు సంబంధించి జనసేన ఇన్ఛార్జ్ యుగంధర్ ఉన్నారు. నమస్తే అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ సంయుక్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్న నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి వేలాది మంది జన సైనికులు, వీర మహిళలు, అదేవిధంగా నియోజకవర్గ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి జయప్రదం చేయబోతున్నారు. మేము ఒకటే కోరుకుంటున్నాము, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారి సారథ్యంలో ఒక మంచి ప్రభుత్వం రాబోతుంది, సర్వరంగ సమగ్రాభివృద్ధిని చూడబోతున్నాం. ఈ విధంగా ఉంది సుభాన్, మనం చూసినట్టయితే రేపు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటు టీడీపీ శ్రేణులు, ఇటు జనసేన సైనికులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ రా కదలిరా సభను విజయవంతం చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పచ్చు. ఓవర్ టు స్టూడియో.